అందరికీ నమస్తే అండి. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు పారిపోయారు, పరారయ్యారు అని తెలుగుదేశం పార్టీ బాగా ప్రచారం చేస్తోంది. టీడీపీ మీడియాలో విపరీతంగా వార్తలు వస్తున్నాయి. ఈవెన్ ఈనాడులో కూడా ఒక పెద్ద వార్త వచ్చింది, ఫస్ట్ పేజీలో ఆంధ్రజ్యోతిలో కూడా వార్త వచ్చింది. టీడీపీ సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ అవుతుంది, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు పరారయ్యారు, పరారీలో ఉన్నారు అని. నిన్నంతా కూడా సోషల్ మీడియాలో అదే వార్త. సో దీనిలో వాస్తవం ఏంటి? అసలు ఆయన పరారవ్వాల్సిన అవసరం ఉందా లేదా? ఆయన నిజంగా ఎక్కడున్నారు? ఇవన్నీ కూడా చర్చించాల్సిన అంశాలే. ఎందుకంటే ఒక పవర్ఫుల్ ఎమ్మెల్యే, 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి, ఆ ప్రభుత్వం ఇంకా ఓడిపోలేదు, ఇంకా ఫలితాలు రాలేదు, అప్పుడే పారిపోవాల్సిన అవసరం ఏముంది? ఏమో రిజల్ట్స్ వచ్చిన తర్వాత టీడీపీ గవర్నమెంట్ వస్తే, అక్కడ బ్రహ్మారెడ్డి గారు గెలిస్తే ఏమో అది జరుగుద్దేమో, జరగచ్చు లేకపోతే లేకపోవచ్చు, లేదా ఏం కేసులు పెట్టినా లీగల్గా ఎదుర్కొందాము, ఇక్కడే ఉంటామని ఉండొచ్చు, ఏదైనా జరగచ్చు టీడీపీ గవర్నమెంట్ వచ్చాక. కానీ ఇప్పుడు ఆయన పారిపోవాల్సిన అవసరం ఏముంది? ఆయన పారిపోయాడు అనేది ఒక అభూత కల్పన, ఒక ప్రచారం మాత్రమే. ఎందుకంటే యాక్చువల్లీ ఆయన మీద కేసులు పెట్టిన మాట వాస్తవం. ఇప్పుడు ఆయన ఇంట్లో మొన్న పోలీసులు తనిఖీ చేసినప్పుడు అక్కడ ఒక జీపులో, ఒక వెహికల్లో బీర్ సీసాలు, రాళ్ళు దొరికాయంట. సో అలాగే వాళ్ళ సోదరుడు కూడా మాచర్ల వీధుల్లో కొంతమంది బ్యాచ్ను వేసుకొని తిరిగారు కాబట్టి, అంటే ఎన్నికల్లో జరిగిన అల్లర్లకు వాళ్ళ కారణం, వాళ్ళ అన్నదమ్ములు కారణం అనే ఒక ఆరోపణలు ఉన్నాయి కాబట్టి, అలాగే విషయాలు కూడా బయటకు వచ్చాయి కాబట్టి, దానికి సంబంధించిన ప్రాథమిక ఆధారాలు కూడా నిర్ధారం అయ్యాయి కాబట్టి వాళ్ళ మీద కేసులు పెట్టే అవకాశం ఉంది. ఆ కేసులు నాన్ బెయిలబుల్ పెడతారా, బెయిలబుల్ పెడతారా, అరెస్ట్ వరకు వెళ్తారా, అరెస్ట్ చేయకుండా ఉంటారా అనేది పోలీస్ డిపార్ట్మెంట్ ఇంటర్నల్గా డిస్కస్ చేయాలి. ఖచ్చితంగా కేసులు అయితే నమోదవుతాయి, అవి ఎంత సీరియస్ కేసులు పెడతారో అనేది పోలీసులు చేసే వ్యవహారాన్ని బట్టి ఉంటుంది. సో ఇప్పుడు వాళ్ళు ఇంకా అధికారంలో ఉన్నారు కాబట్టి అంత సీరియస్ కేసులు పెడతారని మనం అయితే భావించకూడదు. కాబట్టి ఆయన ప్రస్తుతానికి సేఫ్ జోన్లో ఉన్నట్టే. ఆయన్నేమి ఇమీడియట్గా కేసులు పెట్టి అరెస్ట్ చేసేస్తారనడానికి లేదు, తప్పుకు దొరకొచ్చుగాక, కానీ అరెస్ట్ చేస్తారని అయితే మనం చెప్పలేం, సీరియస్ కేసులు పెడతారని అయితే మనం చెప్పలేం. కాబట్టి ఆయన పారిపోవాల్సిన అవసరం ఏముంది? ఒకవేళ, నేను చెప్పాను కదా, ప్రభుత్వం దిగిపోయి పరిస్థితులు చేయదాటిపోతే అప్పుడు పారిపోతారేమో. అందుకే ఆయన హైదరాబాద్లోనే ఉన్నాడు. ఆయన నిన్న సాయంత్రం కూడా సాక్షి టీవీ లైవ్కి వచ్చారు, నేను ఎందుకు పారిపోతాను, నాకు పారిపోవాల్సిన అవసరం ఏముంది, నేను హైదరాబాద్ వచ్చాను అని చెప్పారు. సో అంటే ఇప్పుడు చింతమనేని ప్రభాకర్ గారు కూడా పారిపోయారు అని చెప్పి సాక్షిలో ఒక వార్త రాశారు, ఆయన కూడా పరారయ్యాడు అని. ఆయన ఎందుకు పరారవుతాడు? ఆయన మీద కేసులు ఏమైనా కొత్త? దాదాపుగా 45 కేసులు ఉన్నాయి. ఆయన కేసులు ఏమీ కొత్త కాదు, కేసులను చూసి పారిపోవాల్సిన అవసరం కూడా ఆయనకు లేదు. అయితే తాత్కాలికంగా ఈ 2-3 రోజుల కోసం ఆ వేడి చల్లారడానికి హైదరాబాద్లోనే ఇంకెక్కడో తలదాచుకుంటే తలదాచుకోవచ్చు కాక. ఈవెన్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు కూడా హైదరాబాద్లోనే ఉన్నారు, హైదరాబాద్ నుంచే నిన్న లైవ్కి వచ్చారనమాట. అయితే కాన్స్టిట్యూన్సీకి వస్తారా లేదా, కాన్స్టిట్యూన్సీలో నాయకులతో కలిసి తిరుగుతారా లేదా అనేది ఇప్పుడు సిట్ ఎంక్వైరీ జరుగుతోంది. ఈ సిట్ ఎంక్వైరీ చాలా సీరియస్ అంశాల మీద జరుగుతుంది. అందులో కొంతమంది పోలీసుల పాత్ర బయటకు వచ్చే అవకాశం ఉంది. అది తిరిగి కొంతమంది ప్రజాప్రతినిధుల మేడకు కూడా చుట్టుకుంటుంది. అంటే ఒకవేళ జూన్ 4వ తేదీన ప్రభుత్వం మారితే, టీడీపీ అధికారంలోకి వస్తే ఈ వ్యవహారాలన్నీ చాలా సీరియస్గా తీసుకుంటారు. తాడిపత్రలో జరిగిన ఘటన, చంద్రగిరిలో జరిగిన ఘటన, మాచర్లలో జరిగిన ఘటన, నరసరావుపేట, గురజాల, ఈ ఘటనలన్నింటినీ కూడా టీడీపీ ప్రభుత్వం వచ్చాక అక్కడ గెలిచిన ప్రజాప్రతినిధులు సీరియస్గా తీసుకుంటారు టీడీపీ వాళ్ళు. అప్పుడు రివెంజ్ ఉంటుంది, అప్పుడు వీళ్ళు వెళ్ళిపోతారేమో అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ వైసీపీ వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు, గవర్నమెంట్ మేమే వస్తాము అని. సో వాళ్ళంత కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడు, ఇప్పుడు కూడా ఆపద్ధర్మ ప్రభుత్వం నడుస్తున్నప్పుడు పారిపోయే అవసరం, అవకాశం లేదని అనుకుంటున్నా. సో నిజంగా నేనేమనుకుంటున్నానంటే, ఆయన నిజంగా పారిపోతే ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉండాలి, ఎక్కడున్నాడో కూడా తెలియకూడదు, అసలు ఈ ఛానల్ డిబేట్ కూడా రాకూడదు. ఆయన పారిపోలేదు కాబట్టే, హైదరాబాద్లో ఉన్నాడు కాబట్టే, మరి హైదరాబాద్ ఏ కారణంతో వెళ్ళారు అనేది వాళ్ళ పర్సనల్ రీజన్స్ వాళ్ళకుంటాయి.